अध्यक्ष पेंशन गुरिंचि माट्लाडुतू उन्नारु अध्यक्ष प्रतिपक्षं वारु 2004 లో వారే అధికారంలో ఉన్నారు అధ్యక్ష 5 సంవత్సరాలు ఆయన పరిపాలన చేశారు అప్పుడు ఇచ్చినటువంటి పెన్షన్ ఎంత అధ్యక్ష 75 రూపాయలు ఇవేళ 2250 రూపాయల గురించి 250 పెంచారని మాట్లాడుతున్నారు అధ్యక్ష 5 సంవత్సరాలు పరిపాలన చేసి ఒక్క రూపాయి కూడా పెంచాలన్నటువంటి ఆలోచన ఆ రోజు ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రాలేదు అధ్యక్ష అలాగే ఇచ్చేటువంటి 75 రూపాయలు కూడా 6 మాసాలకు ఒకసారి అధ్యక్ష 6 మాసాలకు ఒకసారి ఇస్తూ ఈ 6 మాసాల్లో కొంతమంది చనిపోయారు అధ్యక్ష చనిపోతే ఈ 6 మాసాల్లో 6 మాసాలకి వాళ్ళకి డబ్బులు వచ్చినప్పటికీ కూడా అది మళ్ళా తిరిగి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి అప్పుడు చూస్తే అధ్యక్ష అప్పుడు నేను సర్పంచ్ గా ఉన్నాను మరి అక్కడ ఈ వృద్ధులు అక్కడికి వచ్చి పంచాయతీ దగ్గరికి వచ్చి మిగతా ఆ వృద్ధులు చూస్తూ ఉండేవారు అధ్యక్ష ఎవరు ఇందులో చనిపోయే వాళ్ళు ఉన్నారో కొంతమంది మోసుకొచ్చేటువంటి పరిస్థితి 6 మాసాలు పెన్షన్ తీసుకోవడానికి వీళ్ళు మళ్ళీ నెల వీళ్ళు చనిపోతారో మనకు వస్తుందనేటువంటి ఆశ పడేవారు అధ్యక్ష ఆ గ్రామంలో నేను సర్పంచ్ చేస్తూ ఉండగా 84 పెన్షన్ ఉండే అధ్యక్ష 2004కు ముందు ఆ దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మరి పాదయాత్ర చేస్తూ అప్పుడు హామీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష నేను అధికారంలోకి వస్తే ఈ 75 రూపాయల పెన్షన్ 200 చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం అదే విధంగా ఆయన వచ్చిన వెంటనే 200 రూపాయల పెన్షన్ చేయడం జరిగింది అధ్యక్ష మరి 84 పెన్షన్లు ఉన్నటువంటి ఆ గ్రామంలో ఒకేసారి 500 పెన్షన్లకి పెంచడం జరిగింది వీళ్ళ తరం అవుతుందా అధ్యక్ష అప్పటి వరకు ఈ వృద్ధులందరూ కూడా నాకు కూడా పెన్షన్ వస్తుంది అని చూసి 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 వాళ్ళే చనిపోయారు అధ్యక్ష పెన్షన్ వచ్చేటువంటి పరిస్థితి లేదు ఈరోజు పెన్షన్ గురించి మాట్లాడతారు అధ్యక్ష ఆ రోజు ఎన్నికలకు ముందు మరి 1000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత 1000 రూపాయలు ఇచ్చి తర్వాత అలా జగన్మోహన్ రెడ్డి గారు నేను 2000 రూపాయలు పెన్షన్ ఇస్తానన్న తర్వాత వీళ్ళు రెండు నెలల ముందు ఈ 2000 రూపాయలు చేయడం జరిగింది అధ్యక్ష మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారంలోకి వస్తే దశల వారీగా 3000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పడం జరిగింది అధ్యక్ష అదే విధంగా ఆయన వచ్చిన వెంటనే 250 రూపాయలు పెంచడం మరలా ఇంకొక 250 రూపాయలు పెంచడానికి సిద్ధంగా ఉన్నారు అధ్యక్ష ఈవేళ పెన్షన్ పెట్టుకున్నా కార్డు పెట్టుకున్నా మరి సచివాలయంలో వాళ్ళు అప్లికేషన్ ఇస్తే మళ్ళీ నెలకు పెన్షన్ వస్తుంది అధ్యక్ష అదేవిధంగా కార్డు కూడా వస్తుంది అధ్యక్ష ఎక్కడైనా ఏ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఇటువంటి పద్ధతి ఉందా అధ్యక్ష మరి గతంలో వీళ్ళకి తెలియదు అధ్యక్ష మరి జనభూమి కమిటీ మెంబర్ని పెట్టుకొని ఆ పెన్షన్ కావాలన్న డబ్బులు వసూలు చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష అదేవిధంగా ఏదైనా లోన్ కావాలన్నా ఆ జన్మభూమి కమిటీకి ఆ జన్మభూమి కమిటీ మెంబర్ని దర్శనం చేసుకుని వాడికి డబ్బులు ఇస్తే కానీ ఒక లోన్ వచ్చేటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష ఈవేళ ధర్మమైనటువంటి పాలన జరుగుతూ ఉందో అధ్యక్ష మరి ఆ మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన ఆ రోజున ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం నిలబడుతూ ఆయన ఇచ్చినటువంటి హామీలు కాకుండా మరి ఈ ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఆ రోజు చేయడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా ఈవేళ మరి మేనిఫెస్టోను విడుదల చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష ఆ మేనిఫెస్టోని ఒక భగవద్గీతగా ఒక ఖురాన్గా ఒక బైబిల్గా భావించి నేను దీన్ని అమలు చేస్తానని చెప్పడం జరిగింది అధ్యక్ష మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా తూచా తప్పకుండా సుమారు 90% పైబడి ఈవేళ హామీలన్నీ కూడా నెరవేర్చడం జరిగింది అధ్యక్ష పెన్షన్ గురించి మాట్లాడతారు అధ్యక్ష వీళ్ళు వీళ్ళు మాట్లాడేటువంటి హక్కు ఉందా అధ్యక్ష పెన్షన్ గురించి మాట్లాడేటువంటి హక్కు ఆ రోజు మరి రాజశేఖర రెడ్డి గారు ఈ ఆలోచన నేను పెన్షన్ పెంచుతాను అనే వరకు కూడా కనీసం ఆలోచన రాలేదు అధ్యక్ష
ఇవాళ ఇక్కడ సభలో చూస్తే ప్రతిరోజు కూడా నిన్న మనం చూసాం అధ్యక్ష ఆయన చిన్న పిల్ల చిన్న పిల్లలాగా ఆయన 14 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా పనిచేశానంటాడు అధ్యక్ష చిన్న పిల్లడి చేష్టలు వచ్చి పోడియం దగ్గర కూర్చున్నాడంటే ఆయన పరిస్థితి ఆయన మానసిక పరిస్థితి ఏంటో మనకు అర్థం అవుతుంది అధ్యక్ష నిజంగా మరి ఇటువంటి నాయకుడు ఈ రాష్ట్రానికి రావడం అదృష్టం అధ్యక్ష రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం ఇది ఆ మహానేత మరి మనకిచ్చినట్టు ఒక వరం అధ్యక్ష పెన్షన్ల గురించి మాట్లాడేటువంటి హక్కు రాజశేఖర రెడ్డి గారికి వారి కుటుంబానికి మాత్రమే ఉంది వీళ్ళకి హక్కు లేదు అధ్యక్ష పేదల గురించి మాట్లాడేటువంటి హక్కు పేదల యొక్క సొంతింటి కల నిజం చేసేటువంటి హక్కు కేవలం రాజశేఖర రెడ్డి గారికి ధనయుడికి ఉంది ఏ రోజైనా మరి వీళ్ళు కూడా పట్టాలు ఇచ్చారు అధ్యక్ష వీళ్ళ హయాంలో పట్టాలు ఇచ్చారు అధ్యక్ష ఎక్కడైనా ఒక సెంటు కొండం చూసాం అధ్యక్ష ఏదైనా ల్యాండ్ సీలింగ్ భూమి ఉంటే వీళ్ళ పట్టాలు ఇచ్చారు లేదా పుంతల్లో పట్టాలు ఇచ్చారు కాలవగట్ల భూమి ఖాళీ ఉంటే పట్టాలు ఇచ్చారు తప్పితే ఒక్క సెంటు భూమి కూడా కొని పట్ట ఇచ్చినటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష నిజంగా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున రైతుల దగ్గర జిరాయితీ భూమిని కొని మరి పేదలందరికీ కూడా పట్టాలు ఇచ్చి ఇళ్ళు అధ్యక్ష నేను శాసనసభ్యుడిగా ఉన్నాను అధ్యక్ష మరి నేను గెలిచిన తర్వాత నా టికెట్ ఇచ్చారు అధ్యక్ష ఒకే ఒకసారి ఆయన కలిశాను మరి మా కృష్ణరాజు గారు నన్ను తీసుకెళ్ళి మాది ఎస్సీ అయింది ఎస్సీలో ఇదిగో కురాడమ్మ మీకు ఉపయోగపడతాడని చెప్తే మరి నీకు నమ్మకం ఉంటే నువ్వు పెట్టు నేను నీకు టికెట్ ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది మరి ఆ కృష్ణరాజు గారు నమ్మకం పెట్టి నాకు టికెట్ ఇవ్వడం అదే రకంగా నేను గెలవడం గెలిచిన తర్వాత ఆయన పేరు నిలబెడుతూ నేను పనిచేసిన అధ్యక్ష మా దురదృష్టం అధ్యక్ష మరి రాజశేఖర రెడ్డి గారు టైంలో మేము పనిచేయలేకపోయాం 3 నెలల కాలంలోనే ఆ మహానేత ఖాళీ చేయడం జరిగింది అధ్యక్ష మా దురదృష్టం మేము అంతకుముందు చేసినటువంటి 5 సంవత్సరాలకు కూడా స్వర్ణయుగం అధ్యక్ష వాళ్ళకి ఎమ్మెల్యేలు ఏది అడిగితే నాకు రోడ్డు కావాలంటే కాలువ కావాలంటే ఇంకోటి కావాలంటే వెంటనే దాన్ని శాంక్షన్ చేసి ఎప్పుడు నో అనేటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష రాజశేఖర్ ఎస్ 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 అంటే వెళ్ళిపోతూ ఆయన శాంక్షన్ చేసుకుంటూ వెళ్ళిపోయారు ఈవేళ ఈ ఆయన తనయుడు వచ్చాడు అధ్యక్ష ఎక్కడా కూడా ఎవరు అడగట్టిస్తారు లేదు అధ్యక్ష ఆయన ఒక టీంను పెట్టుకున్నారు ఈయన బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష ఆయన వచ్చాడు బాబు వచ్చాడు ఎక్కడ ఒక జాబ్ లేదు అధ్యక్ష మరి నిజంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంతమంది యువత అధ్యక్ష యువకులకు ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కలగజేశారు ఆయన అలాగే సచివాలయం కానీ సచివాలయం ఆలోచన కానీ ఈ వాలంటీర్ ఆలోచన కానీ అసలు ఎవరికైనా వస్తుందా అధ్యక్ష మేము కూడా అనుకున్నాం అధ్యక్ష ఈయన ఇంత బరువుని ఎత్తున పెట్టుకుంటున్నారు మొయ్యగలరా ఆయన ఒక ఊరికి ఎంతమంది ఉద్యోగస్తులు వస్తున్నారు సచివాలయానికి ఒక సచివాలయం ఉంటే 11 మంది వస్తున్నారు అక్కడ ఆ ఊర్లోనే మరి ఇంచుమించు 30-40 మంది వాలంటీర్స్ వస్తున్నారు ఇంతమందికి జీతాలు ఇవ్వగలరా ఏం చేయగలరని చెప్పి అనుకున్నాం అధ్యక్ష ఈవేళ ఆ వాలంటీర్ వ్యవస్థ దేశంలోనే అత్యుత్తమైనటువంటి ఆలోచన అని చెప్పి అందరూ కూడా దాన్ని మెచ్చుకోవడం జరుగుతుంది మరి అటువంటి ఆలోచన ఈనాడు కూడా ఇంత 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర అని చెప్పేవారు కానీ అలాగే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశానని చెప్పుకునేవారు కానీ ఏ రోజు ప్రజల గురించి అటువంటి ఆలోచన ఇచ్చినటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష మరి నిజంగా ఈ ఈ ఇటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి వచ్చారంటే నేనంటే నా వయసుకి నేను ఇంకా ముఖ్యమంత్రిని చూడండి అధ్యక్ష నేను బ్రతుకున్నంత వరకు ఆయనే ముఖ్యమంత్రి ఆ తర్వాత ఏమన్నా తెలియదు కానీ నేను నాకైతే అనిపిస్తుంది అధ్యక్ష నేను బ్రతుకున్నంత వరకు ఇంకొక ముఖ్యమంత్రిని నేను చూడలేదు ఆ ముఖ్యమంత్రిని చూసుకుంటూ ఉంటాను ఆ తర్వాత ఏమో తెలియదు అధ్యక్ష ఎందుకంటే నా మనసుకి అనిపిస్తుంది అధ్యక్ష నాకే కాదు అధ్యక్ష ఈ ప్రజలందరికీ కూడా ఇవాళ ప్రజల మనసులో చొచ్చుకుపోయాడు అధ్యక్ష ఆయన ఏ రోజు నాకు హెరిటేజ్ బిజినెస్ పాల బిజినెస్ చేద్దామని కానీ ఆ బిజినెస్ చేద్దామని లేదని ప్రజలకు నేను ఏం చేద్దామని అంటూ ఆలోచన పగలంతా కూడా ఇక్కడ చేసి రాత్రి పడుకుంటే ఆయన నిద్రపడదేమో ఆలోచన ఆ నిద్రపడదేమో అధ్యక్ష ఆయనకి ఆ రాత్రి మళ్ళీ ఆలోచన చేసి వృద్ధుడికి ఏం చేద్దామని నిజంగా ఇన్ని ఇల్లు ఎవరిస్తారు అధ్యక్ష ఇంటి స్థలం లేక ఇప్పటికీ కూడా లైన్లు బారులు తీరు ఇందాక మన ధర్మాన ప్రసాదరావు గారు చెప్పారు
బారులు తీరేవారు ఇంటి దగ్గర ఎమ్మెల్యే ఇంటి దగ్గర కానీ మంత్రులు ఇంటి దగ్గర ఎవరో జనం కనిపించలేదని చూశారు. ఆ అవకాశాన్ని ఇవ్వట్లేదు జగన్మోహన్ రెడ్డి అంతా కూడా. నువ్వు సచివాలయానికి వెళ్ళి ఎవరైనా వస్తే నువ్వు సచివాలయానికి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకోమని మేము కూడా చెప్పాల్సిన పరిస్థితి వచ్చేసింది. మా దగ్గరికి వచ్చి ఇంటి స్థానం ఇవ్వమంటే ఎంఆర్ఓ ఫోన్ చేసి తనకే ఒక ఇంటి స్థానం ఇవ్వమని చెప్పడానికి లేదా చేశ అది నువ్వు వెళ్ళి అక్కడ అప్లికేషన్ పెట్టుకో, అప్లికేషన్ పెట్టుకుంటే నీకు ఇంటి స్థానం వస్తుందని చెప్తాను అని చెప్పా. మా దగ్గర ఎవరు కూడా వచ్చే పరిస్థితి లేదు. ప్రజలకు ఎవ్వరికి కూడా ఇల్లు కదలకుండా ఆయన కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కలిగజేసేటువంటి ఆలోచన ఆ మహానాయకుడికి నిజంగా చిన్న వయసులోనే ఇటువంటి ఆలోచన రావడం చాలా గొప్ప అధ్యక్ష. ప్రజలందరూ కూడా చాలా ప్రజల మనసులో ఆయన ఉన్నాడు. తప్పనిసరిగా ఇటువంటి పాలన మన రాష్ట్రానికి వచ్చినందుకు సంతోషిస్తున్నాం అధ్యక్ష.